వీరి జీవితం వీరిది, వారి జీవితం వారిది. ఏమన్నా అంటే వీరికి స్త్రీవాద సంఘాలు ఉన్నాయి, వారికి ఈ మధ్య కొత్తగా పురుషవాద సంఘాలు కూడా వస్తున్నాయి. ఇవి వస్తే అవి వస్తాయి. హైదరాబాద్లో పెద్ద సంఘం ఉంది, భార్య బాధితుల సంఘం అని. నన్నే దానికి అధ్యక్షుడిగా ఉండమన్నారు. బాగుండదు, మా ఆవిడ ఏమనుకుంటుందో అని ఊరించారు. అటు ఇటు కూడా గట్టిగా మాట్లాడతారని మీరు ఉండమన్నారు. నన్ను బాగా మా ఆవిడ బాధ పెట్టినట్టే లెక్క కదయ్యా. ఆవిడ దొడ జిల్లాలు నేను సుఖంగా ఉన్నాను అంటే మా ఆవిడ ఏమందంటే మీరు చేరండి ఈ సంఘం చూడాల్సిందే అండి. ఆవిడే ఇది ఆలోచిస్తుందండి. ఖచ్చితంగాను మనం ఆడ మగ తేడాతో ఎప్పుడు ఈ మహిళా సంఘాలు పురుష సంఘాలను దెబ్బలాడకూడదు. మానవులం, మనం అందరం కూడా మానవులం అమ్మ. ముందు మనిషి, ఆడ మగ అన్ని తర్వాత విషయాలు. ఆడవాళ్ళు ఎంతసేపు ఆడవాళ్ళనే సమర్థించాలి, మగవాళ్ళు మగవాళ్ళనే సమర్థించి ధర్మాన్ని సమర్థించాలండి మనం. ఆడ మగ తేడా ఏమిటండి? కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, స్త్రీ పురుష భేదం కానీ ఎందుకు వస్తుంది? ఒకే ఒక్కటి లెక్క, కులమానం త్రాసు ధర్మం, ధర్మం ధర్మం ధర్మం. ఎవరితో వారిని సమర్థిస్తాం అంతే. ఏ కులం పట్ల, ఏ పార్టీ పట్ల, ఏ వ్యక్తి పట్ల మనకు అభిమానమూ లేదు, ద్వేషమూ లేదు. ఆ విషయం మంచిదేదో సమర్థిస్తాం. వారే ఇంకో చెడ్డ పని చేస్తే విమర్శిస్తాం. మొహమాటమేలా అప్పుడు విమర్శించారు, ఇప్పుడు ఇవన్నీ కుదరవండి. అక్కడ అది ధర్మం కాబట్టి సమర్థించాం. ఆ ధర్మం అయితే విమర్శిస్తాం. ధర్మాధర్మాలు మనకి లెక్కలు. కానీ వ్యక్తులు, పార్టీలు, నాయకులు, స్త్రీ పురుష భేదాలు, కులాలు, మతాలు ఏమి సమస్య కాదండి. ఈ మొత్తం గీతలు తీసుకోబట్టే మొత్తం అన్నీ చెడిపోయాయి. వేళ ఎవరు ఏం మాట్లాడడానికి లేదు. ఈ విశాల హృదయం పెంచుకుంటే తప్ప ప్రపంచంలో ఏ సమస్య మనకు అర్థం కాదు. స్త్రీ పురుష భేదమేనా అంతే. మహిళా సంఘాల వాళ్ళు ఎంతసేపు స్త్రీల తరఫున మాట్లాడతారు. నన్నప్పు నేను రాజకుమార్ గారండి, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. పురుషులకు కూడా ఒక కమిషన్ అవసరం అని చెప్పింది ఆవిడ. జై పెట్టాల్సిందే లెక్క చెప్పింది మొహమాట. ఆవిడ మహిళా సంఘం చైర్ పెర్సన్. ఆవిడ మహిళా కమిషన్ చైర్ పెర్సన్. ఆవిడ టీవీలో వాదిస్తూ పురుషులకు కూడా ఒక చైర్ పెర్సన్ అవసరమైంది. జై నన్నప్పు నేను రాజకుమార్ అన్నాను. అలా మాట్లాడాలి. ఆవిడ విమర్శించారు, నువ్వు మహిళా సంఘం అయి ఉండి ఇలా. ఇదేంటి ధర్మం? ధర్మం చెప్పింది ఆవిడ. బాధపడే మొగాళ్ళు లేరా? మగాడు ఇంకా నయమమ్మా. ఆడాళ్ళకి బాధ వస్తే పక్క అర్థంతో చెప్పుకుంటారు. చచ్చిపోతున్నారు ఇక్కడ, ఎవరితో చెప్పుకోవాలో తెలియక మగాడు చెప్పుకుందో లేదు. ఎవరికైనా మగాడికి భార్య వల్ల బాధ వచ్చింది అనుకోండి, పక్క వాడితో చెప్తే ఏమంటాడో తెలుసా? రౌతులు బట్టి గుర్రం అంటాడు. గత సామెత వినడు, చెప్పింది వినడు. రౌతులు బట్టి గుర్రం. నేనైతే నా మా ఆవిడ్ని మంచి లేవులు ఈయన పెట్టేసినట్టు ఇక్కడ మనం పెట్టలేకపోయాం. ఇక్కడ చెప్పుకుందుకు లేదండి మగాడి బాధ మగాడుదండి. ఎవరితో చెప్తారండి? ఎవరితో చెప్పినా ఆక్షేపిస్తారమ్మా. ఆడాళ్ళ నయం ఎవరో ఒకరు చెప్పుకుంటారు. అందరు గొడవ ఇంతేనమ్మా ఏదో అంటారు. మగాడు చెప్తే చేతగానే కూడా అంటారు. ఏడవడానికి లేక చెప్పడానికి లేక చస్తాడు వాడేయండి. ఇక్కడ బాధలు ఆడాళ్ళకేంటండి, మగాళ్ళకేంటండి, అందరికీ ఉంటాయండి. బాధలో కులం ఉందా, మతం ఉందా, జెండర్ ఉంటుందా, లింగం ఉంటుందా, ఎందుకు ఉంటుందండి? సృష్టి పుట్టినప్పుడే బాధ పుట్టింది. ఇది అర్థం చేసుకుంటే తెలుసు. అందుకని ఆవిడ ఏడుస్తూ కూర్చోలేదు, పిల్లలు అంత అందంగా పెంచింది ఆవిడ. ఇవాళ మనం ఆ రకంగా పెంచగలగాలి. అప్పుడు పెంచితే పిల్లలు ఎలా ఉంటారో తెలుసా? వినత అమ్మా ఉదాహరణ పురాణాల్లో వినత. కశ్యప మహర్షి భార్య వినత కుమారుడే వైనతేయు. వైనతేయుడు అంటే గరుత్మంతుడు. ఆవిడ ఇద్దరు పిల్లలకి అంది, గుడ్డు పెడుతుంది కదా పెట్టింది. అది పురాణ కథ అలా ఉంటుంది. దాని సింబాలిజం అంతా సాంకేతికత అది అలా అట్టి పెట్టండి. మనం మానవత్వంతో ఆలోచిద్దాం. పెంచింది పిల్లల్ని ఆవిడ. సవతి కద్రువ ముందు పిల్లలకి అనేసరికి ఈవిడికి సహజంగా ఒక అసూయ వచ్చింది. ఆ ముందు పెట్టిన గుడ్డు ఇంకా అవ్వట్లేదు, ఇంకా అవ్వట్లేదు అని పగల కొట్టేసింది. అలా పుట్టినవాడి అనూరుడు సూర్యుడు రథసారథి. మన పురాణ కథల్లో ఎంత మమకారం ఉంటుందో చూడండి, ఎంత సందేశం ఉంటుందో చూడండి. అనూరుడు అతనికి ఊరువులు లేవు, అందుకని బిడ్డ ఇంకా తయారు కాకుండానే గుడ్డు చిదిపేసింది ఆవిడ అసూయతో. గాంధారి అంతే చేసింది. దుర్యోధనుడికి ఆ లక్షణం ఎక్కడి నుంచి వచ్చిందంటే అసూయ గాంధారి చేసిన పని. కుంతి ధర్మరాజులకి అంది అన్న వార్త తెలియగా ఇంకే ఉంది, రాజ్యం వెళ్ళిపోయింది. రాజ్యం అంటే వీళ్ళకి రాజ్యాలు కావాలండి, పిల్లలు అక్కర్లేదండి. మూలంలోనే ఉంది దోషం. రాజ్యాధికారం ముఖ్యం అండి, పిల్లలు అక్కర్లా, మమకారం అక్కర్లా. మళ్ళీ 100 మంది పోయాడో నేరుస్తారు. నువ్వు ఏడి నువ్వు మొదలు కన్నడలోనే నీకు స్వార్థం ఉంది, ఎవడు ముందు పుడితే నీకే. అసూయ వచ్చేసింది వెంటనే, వచ్చేసి కడుపు మోదేసుకుంది. ఇలాగా పిండం బయటపడిపోతే 101 కొండల్లో వ్యాస మహర్షి శాస్త్రీయమైన ప్రక్రియ ప్రకారం నిల్వ చేసి ఉండకపోతే ఈ కౌరవులు అనేవాళ్ళు పుట్టేవాళ్ళు కాదు. అంటే మూలంలో ఉంది దోషం. మనం తల్లి అయినా తండ్రి అయినా ఎవరైనా ఆలోచించాలి. మన బుద్ధులు కాకపోతే పిల్లలకి వేరే ఎవరి బుద్ధులు వస్తాయండి. అందుకని ముఖ్యంగా గర్భిణి మనస్సులో ఎప్పుడూ అసూయ కానీ, ద్వేషం కానీ, క్రోధాలు కానీ, కామక్రోధ లోభమోహాలు కానీ ఉండకూడదు. వాళ్ళని చాలా ప్రశాంతంగా ఉండనియ్యాలి. వాళ్ళకి ఈ భయంకరమైన సీరియల్స్ అన్నీ చూపించామంటే అలాంటి పిల్లలే పుడతారు. ఖచ్చితంగా కత్తులు వేసుకుని కరాటాలు వేసుకుని పుడతారు. చూడకూడదు, చూడలేకపోకూడదు. నీకు ఎందుకమ్మా ఇవన్నీ దామ్మా, ప్రశాంతంగా పడుకో అని త్యాగరాజ కీర్తనలో అన్నమయ్య కీర్తనలు పెట్టియ్యాక. అంతేకాని నాకు ఇష్టం చూస్తానన్నా చూడనేకూడదు, ప్రమాదం.
అందుకని వినత గుడ్డు చిదిమేసింది. ఆ ఊరువు లేకుండా కాడు లేకుండా పుట్టాడు. కానీ అప్పటి సమాజం ఎంత గొప్పది అంటే కాళ్ళు లేవని అతను కోపం వచ్చి తల్లిని శపించాడు. ఒళ్ళు మండింది వాడికి, నన్ను ఇలా చిదిమేశావు, నా బతుకి ఇలా చేసావు, నువ్వు దాస్యం చేస్తావు నీ సవతికి, ఏ సవతిని చూసి నువ్వు అసూయపడ్డావు, నువ్వు దాస్యం చేస్తావు. తల్లి శపించిన పిల్లలు ఉన్నారు, పిల్లల చేత శపింపబడిన తల్లులు ఉన్నారమ్మా, పురాణ కథల్లో అన్నీ ఉన్నాయి. కద్రువు తన మాట వినలేదని పిల్లల్ని శపించింది, పిల్లలు తన బతుకు అన్యాయం చేసిందని తల్లిని శపించాడు. బాధ కలిగిన వాడు శపిస్తారండి, దాన్నే ఉసురు అంటారు మన తెలుగు భాషలో. శాపం అంటే ఏదో అనుకోకుండా ఉసురు. ఓ బలహీనుణ్ణి ఎవడన్నా, వాడు బలహీనుడు కదా, వాడు ఏం చేయలేడు కదా, మనకి ఫ్యాక్షన్ ఉంది కదా అని చెప్పి నలుగురు నేసి కలిపి వాడు స్థలం ఆక్రమించామనుకోండి, వాడు ఊరుకుంటాడేమో కానీ ఆ భార్య ఉంటుంది చూడండి, స్త్రీ కన్నీళ్ళు పెట్టుకుని పోతారు రై పోతారు రై పోతారు రై, వీడు మూడు రోజుల్లో పోతాడు ఖచ్చితంగా. అది ఉసురు అంటారు, అది ఉసురు. ఆవిడ బలహీనురాలు కదా, వాళ్ళు బలహీన వర్గం కదా, వాళ్ళు ఏం చేయలేరు కదా, ఈ మాట కుదరదండి అక్కడ. వాళ్ళు ఏం చేయలేరమ్మా, అన్ని బలహీనుల తరఫునే మాట్లాడడానికి బలవంతుడు ఉన్నాడు. బలం ఇవ్వడు నీకు నాకు బలవంతులకు అంటాడు ప్రహ్లాదు. బలహీనుల తరఫున మాట్లాడడానికి కదా భగవంతుడు ఉన్నది. బలవంతుడైన హిరణ్యకశ్యపుడి నుంచి బలహీనుడైన ప్రహ్లాదుని రక్షించాడా లేదా? బలవత్తరమైనటువంటి మొసలి నుంచి బలహీన పడిపోయిన గజేంద్రుణ్ణి విష్ణువు రక్షించాడు, కానీ బలమైన వాళ్ళని రక్షించలేదు కదా. భగవంతుడు ఎప్పుడు బలహీనమని రక్షిస్తాడు. అంటే మనం బలవంతులమా బలహీనమా కాదు, ధర్మంగా ఉన్నావా లేదా? అందుకని పిల్లాడు తల్లిని శపించాడు దాస్యం అని. ఆవిడ దాస్యం చేయవలసి వచ్చింది అనుకున్న సంఘటనలు జరిగి దాస్యం చేసింది. తర్వాత అప్పుడు అన్నాడు మళ్ళీ, ఎంతైనా అమ్మా ఏదో అన్నానమ్మా ఆవేశంలో, అదేమిట్రా అంత శాపం ఇచ్చావు, నా బతుకు ఏమైపోయింది. నా బతుకు ఏమైపోయింది తల్లి, ఫిజికల్ హ్యాండిక్యాప్ ఇప్పుడు ఉద్యోగం ఎవడొచ్చాడు. కానీ అప్పటి సమాజం ఎంత గొప్పదంటే ఆశ్చర్యకరంగా ఆయనకి సూర్యుని రథసారథిగా ఉద్యోగం ఇచ్చారు, బ్రహ్మాండమైన జీతంతో, విత్ ఆల్ అలవెన్సెస్. గౌరవించారండి వికలాంగుల నమ్మకం, ఏమీ అవమానించలేదు. ఇవి దివ్యాంగులు అంటున్నారు, దివ్యాంగుల్లాగా చూశారు. నిజంగా మన పురాణాలు అంత గొప్పవి, మన ప్రాచీన సమాజం అంత గొప్పది. ఆ మమకారం కోల్పోయాం మనం. ఇవాళ శపించాడు కానీ పశ్చాత్తాపడ్డాడు. పోన్లే అమ్మా, నా తర్వాత పుట్టేవాడినైనా జాగ్రత్తగా చూసుకోమ్మా, అతను నిన్ను దాస్యం నుంచి విముక్తుడు చేస్తాడన్నాడు. తర్వాత పుట్టినవాడే మహానుభావుడు, గరుత్మంతుడు, సుపర్ణో భుజగోత్తమక సుపర్ణ అంటారు విష్ణు సహస్రంలో. ప్రాతద భక్షమారుతరయ ప్రవికంపిత అని అన్నయ్య గారు చాలా అందమైనటువంటి పద్యాలు రాస్తాడు. అటువంటి గరుత్మంతుడు తర్వాత పుట్టాడు. ఆ గరుత్మంతుడు దాస్య విముక్తురాలు చేశాడా లేదా? ఆ గరుత్మంతుడు చూడండి, అతను సర్వశక్తిమంతుడు. కొన్ని వేల మైళ్ళు పొడుగు, కొన్ని వేల మైళ్ళు వడవు వెడల్పు ఉండేటువంటి ఒక ఏలుగుని, ఒక తాబేలుని రెండు కాళ్లతోనూ ఇలా పట్టుకుని వేల మైళ్ళ దూరం తీసుకెళ్లి ఎక్కడో అందుకంటే వేల మైళ్ళ యోజనాల పొడవు ఉన్నటువంటి చెట్టు మీద పెట్టుకుని తిన్నాడు శుభ్రంగా. అంత బలవంతుడు గరుత్మంతుడు, సామాన్యుడు కాదు. అంత బలమున్నా కూడా ఓసారి ఆ అంత బలవంతుడైన గరుత్మంతుడికి బలహీనుడైనటువంటి తమ్ముడు ఎదురయ్యట, అన్నగారు, బలహీనుడైన అన్నగారు ఎదురయ్యట. పారిజాత అపహరణంలో నంది తిమ్మన రాస్తారండి అద్భుతమైన పద్యం. కృష్ణదేవరాయల ఆస్థానంలో ప్రసిద్ధులైన అష్టదిగ్గజాల్లో అల్లసాని పెద్దన తర్వాత చెప్పుకునే పేరు నంది తిమ్మన. ఆయన శ్రీకృష్ణుడు సత్యభామతో సహా పారిజాతం తీసుకొద్దామని ఆకాశానికి ఎడుతున్నట్టుగా స్వర్గానికి, గరుత్మంతుల మీద పెడతాడు కదా పెడుతున్నట్ట. అప్పుడు సూర్యరథం ఎదురయ్యిందిరా, ఎంత మంచి కల్ప నేపథ్య కల్పన చూడండి విచిత్రంగా. మరి సూర్యుడు తిరుగుతాడు కదా, సూర్యరథం ఎదురయ్యిందిట. అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం ఏమిటో చెబుతున్నాయి మన పురాణాలు. అనుబంధం తల్లి పిల్లల అనుబంధం చెప్పుకున్నాయి, ఇప్పుడు అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండాలో చెబుతున్నాయి. వెంటనే గరుత్మంతుడు అన్నగారిని చూసేట, మా అన్నయ్య మా అన్నయ్య మా అన్నయ్య, శివుడు సారథి శివుడు సారథి అని నమస్కారం చేయాలి. కానీ అతి వేగంతో పెడుతున్నారు కృష్ణుడు సత్యభామ. కృష్ణుడు కొంచెం వేగం తగ్గించినా ఒప్పుకుంటాడు, సత్యభామ ఒప్పుకోదు. ఎందుకంటే ఆవిడ అసూయతో ఉంది విపరీతంగా రుక్మిణీదేవి పట్ల. అర్జెంటుగా పారిజాత వృక్షం తీసుకురావాలి, ఇక్కడ నాటేయాలి, ముందు పూలు పూసినా పూజకపోయినా ముందు నాటేయాలి, వీలైనంత వరకు దాన్ని పీకేయాలి. నాటడం తర్వాత విషయం, మన బుద్ధిలో ఏగా ఉంటాయి, సత్యభామ అయినా ఎంత ఎవరైనా అంతే. పాతికేళ్ళు అయింది మసీదు పడగొట్టాం, గుడి కట్టామా, మన ఆశ్చర్య మన ఆనందం అంతా పడగొట్టంలోనే, గుడి కట్టడం తర్వాత విషయం, కడితే కడతాం లేక లేదు, ముందు పీకేశాం కదా వదిలిపోయింది బ్రహ్మాండంగా ఉంది, మన మన సరదా అంతా అదే. మరి కట్టాలి కదా, అన్నవాళ్ళు కట్టాలి కదా, కట్టరండి, అదే తర్వాత తర్వాత వాయిదా. మీరు చేసింది ఎందుకంటే అందుకే ఈ బుద్ధులు అక్కడే ఉన్నాయి. సత్యభామ బుద్ధి ఏమిటంటే పారిజాతం స్వర్గం నుంచి వీక్కొచ్చి ఇక్కడ పెట్టేయాలి, తర్వాత పూలు పోయినా మానేయను, నాకు అనవసరం, ఎండిపోయినా మంచిది, దానికి ఉండడానికి వెళ్ళేది. ఈ తొందరలో ఉంది గరుత్మంతుడు, ఆగితే సత్యభామ ఒప్పుకోదు. కాదు గరుత్మంతుడు ఏం చేశారంటే, పాపం ఈవిడేమో ఆగనేవ్వదు,
నాకేమో మా అన్నగారికి దండం పెట్టి వెళ్ళాలనుంది అని దండం పెట్టేటండి. ఆయన ప్రయాణం చేస్తున్నాడు, సూర్యరథం ఆగడానికి వీలు లేదు. అసలు ఇది మొత్తం 24 గంటలు ప్రయాణమే కదా, ఆగడానికి వీలు లేదు. ఆగడానికి వీలు లేని రథంలో ఆయన ఉన్నాడు, ఆపడానికి వీలు లేని రథంలో ఈయన ఉన్నాడు, రథం ఈయన అది. కానీ ఆ బుద్ధి మనస్సులో నుండి అన్నగారి పట్ల గౌరవం ఉంటే మనస్సు ఉండే మార్గం ఉండదా, వేరు తెరిజే వీలు తెరిజే వే అని చెబుతారే. కరుత్మంతుడు ఒక ఆలోచన వచ్చింది, నతిశే శివైన తేజుడు, నతిశే శివైన తేజుడు, గతి భేదములోన అన్నగనుగొనినంతం, నతిశే శివైన తేజుడు, గతి భేదములోన అన్నగనుగొనినంతం, గతిలోన దీవించిన, గతిలోన దీవించిన చతురతకు మెచ్చిరపుడు సత్యయోహరియు. అద్భుతమైన వర్ణన చేస్తారండి. ఆ వేగం ఆయన ఆపకుండానే సూర్యరథం అలా వెళ్ళిపోతూ ఉంటే ఆ రథానికి కింద నుంచి చుట్టూ ప్రదక్షిణం చేసేట. అది అన్నగారిని గౌరవించే విధానం. గరుత్వం రెండు కాళ్ళు కాదండి, రెండు రెక్కలుండి భూనభోంతరాలను కబళించగలిగిన గరుత్మంతుడు కాళ్ళు లేని అన్నగారిని అంత గౌరవించారు అంటే మనకంటే ఏడాది పుట్టిన అన్నగారిని అక్కగారిని మనం ఎంత గౌరవించారండి. అది మన పురాణాలు మనకు బోధిస్తున్న అనుబంధం. అనుబంధం అంటే అది. నీ అన్నగారు నీకంటే పండితుడు కాకపోవచ్చు, నీకంటే అందమైన వాడు కాకపోవచ్చు, నీకంటే డబ్బు ఉన్నవాడు కాకపోవచ్చు, నీకంటే చదువు ఉన్నవాడు కాకపోవచ్చు, కానీ జీవితానుభవం నా అన్నగారికి నాకంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు 20 ఏళ్ళు ఉందా లేదా? ఇక్కడ మా పెద్దన్న విజయవాడలో ఉండేవాడు వచ్చి ఇక్కడ కూర్చుంటే నాకంటే పెద్దవాడు, నేను వాడికి దండం పెట్టి పద వేదికి ఎక్కాలి, అది నా ధర్మం. అది అంతేగాని మా అన్నయ్య మామూలు వాడు, నేను ఇవాళ ఏదో సహస్రావతారం అదేమిటది? మనకంటే ముందు పుట్టాడు, మనకి జీవితాన్ని ఇచ్చాడు. జ్యేష్ఠ భ్రాత పుత్రు సమహ అన్నారు, తండ్రితో సమానం అండి పెద్దన్నగారంటే. తండ్రిని ఎలా గౌరవించామో పెద్దన్నగారిని అలాగే గౌరవించాలి. అన్నగారంటే కనీసం ఏడాది పెద్దవాడు అయి ఉంటాడు మనకంటే. అక్కగారు ఎలా అంటే మన అక్క మన అన్నగారు వేదిక మీద గురున్నా లేదా మనం ఏదైనా విజయం సాధించి వాళ్ళ ఇంటికి మనం వెళ్ళాం రైల్వే స్టేషన్లో కనపడినా సరే ముందు పాదాభివందనం చేయాల్సిందే. చేయాల్సింది అక్కడమ్మా మన అక్కకి మన అన్నకి ముందు పాదాభివందనం చేయాలి. అసలు కోడళ్ళు అందరూ ముందు అత్తమ్మ వాళ్ళు కనపడగానే పాదాభివందనం చేయడం అలవాటు చేసుకోండమ్మా, మొత్తం సంసారాలు బాగుంటాయి సుఖంగా. మొత్తం అత్తమామ నీకు లోపల ఎన్ని కోపాలు ఉన్నా సరే అత్తమామ కనపడ్డారంటే ముందు వంగలసిందే, మాట్లాడకుండా వంగలసిందే, ఎంత కోపమైనా ఉండే తర్వాత ఆ సంస్కారం వస్తే చాలు. అసలు రైల్వే స్టేషన్లో కనపడి ఇంటికి రాని వాళ్ళ ఇంటికి మనం వెళ్ళి ఎక్కడికైనా రోడ్డు మీద సోమవారం సంతలో కనపడి అత్తగారి కాళ్ళకి దండం పెట్టాల్సిందే. వెంటనే అత్తగారు కరిగిపోతుంది. కుంతీదేవి తన కోడల్ని ద్రౌపదీదేవిని ఎలా గౌరవించిందో ఎలా ప్రేమించిందో అలా ప్రేమిస్తుంది. అబ్బాయి అత్తగారు కనపడగానే మూతి ముద్దాపురం వెళ్ళిపోతుంది, ఆవిడకి పెద్దాపురం వెళ్ళిపోయింది. కన్నతల్లి పనికి వస్తుంది, అత్తగారు పనికిరాదు. కన్నతల్లికి రోగం వస్తే ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి, ఎన్ని వ్రతాలు ఎన్ని నోవు, అత్తగారికి వస్తే అబ్బాయి ఏం అక్కర్లేదు పోతేనే మంచిది. నా అత్తగారు ఎవరండి, తనకి ఎవరు భర్తగా ఉన్నారో ఆ భర్తకు తల్లి కాదా, ఆవిడ నీకు తల్లి లాంటిది కాదా? అబ్బాయి మనకి ఇక్కడికి వచ్చేసరికి అహంకారాలు అన్నీ వస్తాయి. ఆవిడ మంచిది కాదండి, నువ్వే మంచిది అనేవి కాదేమోనమ్మా, ఎవరు చెప్తారు? ఆ మంచిదనం ఎలా తెలుస్తారు? అమ్మ ఎందుకు మంచిది అనిపించింది, అత్తగారు ఎందుకు మంచిది అనిపించారు? మన భేదం, మన బుద్ధి, మన అనుకున్నది మనకి మంచిది అనిపిస్తుంది. అపకారం చేసినా ఉపకారం చేసినా మనం అనుకోనిది మనకు మనకి తేడాగానే కనిపిస్తుంది. రాజకీయాలు శాసనసభల్లో ఉండవండి, ప్రతి కుటుంబంలో ఉన్నాయి రాజకీయాలు, ప్రతి కుటుంబంలో ఉన్నాయి. నేను అందుకే రాజకీయాలు మాట్లాడతాను. రాజకీయాలు సరికాకుండా కుటుంబాలు బాగుండవు, కుటుంబ వ్యవస్థ బాగుండకపోతే రాజకీయాలు కూడా బాగుండవు. ఇవాళ ఏ రాజకీయ నాయకులు మనకు ఉపకారమో అపకారమో ఏదో చేశారని మనం అనుకుంటున్నామో వాళ్ళు ఉపకారం చేయడానికైనా కుటుంబం కారణం, వాళ్ళు అపకారం చేయడానికైనా కుటుంబమే కారణం. ఇక్కడి నుంచే వెళ్ళారు వాళ్ళు, ఎక్కడి నుంచి వెళ్ళాలా? గుణం ఉంటే ఆ గుణం పెంపకాన్ని, దోషం ఉంటే ఆ దోషం కూడా పెంపకాన్ని. కుటుంబ వ్యవస్థ బాగుండకపోతే రాజకీయాలు బాగుండవండి. అనుబంధాల గురించి అందుకు మాట్లాడుకుంటున్నాం మనం. ఇదిగో అనుబంధాలు, తల్లి కొడుకు ఎలా ఉన్నారు, తండ్రి కొడుకు ఎలా ఉన్నారు, ఆ పైన అన్నదమ్ములు ఎలా ఉన్నారు. గరుత్మంతుడు ఎలాంటి వాడు, భూనభోంతరాలు మింగేయగలిగిన పక్షి. ఈ కుంట ఆయన్ని గౌరవించమని ఎవరు చెప్పారండి ఆయనకి? అటు సూర్యరథంలో వస్తుంటే మా అన్నయ్య పాపం మా అమ్మ అలా చేసేసింది, ఆ విషయంలో ఎలా అయిపోయిందో, నేను గౌరవించాను మా అన్నయ్య అని ఇలాగా కింద ఆ రథ సూర్యరథం కింద నుంచి ఎలా తిరిగట ప్రదక్షిణం చేసేట. ఆ పక్షికి ఆ రకంగా ప్రదక్షిణం చేస్తే నమస్కారం చేసినట్టే పక్షి పద్ధతి. ఇప్పుడు మేము వేదిక మీద మేము మా బోటి కాడ నమస్కారం చేస్తే ఇలా చేస్తామండి. కూచిపూడి నాట్యం భరతనాట్యం వాళ్ళు నమస్కారం చేస్తారు చూడండి, వాళ్ళు ఇలా దండాలు ఎట్లా పెట్టకూడదు,
కూచిపూడి నాట్యం అంటే భామనయ్య సత్యభామనయ్య మొత్తం ఇలా గిరగిరగిరగిర తిరిగేస్తారు, వేది వేది అంతా నాలుగు రౌండ్లు వేస్తారు, అదే నమస్కారం అంతే. అందరికీ ఒంగి దండాలు పెట్టరు వాడు, నాట్యరూపమైన నమస్కారం అంటారు. భరతనాట్యం వాళ్ళు నమస్కారం చేస్తే వేరుగా ఉంటుంది. కరాటే వాళ్ళు నమస్కారం చేస్తారు, ఓ గుడ్డు గుడ్డుతారు, అదే నమస్కారం. కరాటే నమస్కారం అంటారు. కరాటే వాడు కాళ్ళు ఎత్తుకోడు, కొట్టుకుంటే కరాటే కుదరదు. కరాటే వాడు గురువుకి నమస్కారం చేసినా సరే ఠప అంటాడు, ఆ గురువు తట్టుకోవాలి, నన్ను కొడతావా అంటే కుదరదు. కరాటేలో నమస్కారాలు అలాగే ఉంటాయి. అలాగా పక్షి నమస్కారం చేస్తే ఎలా ఉంటుందంటే వేగం తగ్గకుండా రెక్కలు అలాగే ఉంటూ కింది నుంచి ఇలా తిరుగొచ్చిందని ప్రదక్షిణంగా పైనుంచి చూసి అనూరుడు చాలా గర్వంగా సూర్యుడితో అన్నట్ట, మా తమ్ముడు నేనంటే ఎంత ప్రేమ పిచ్చి పిచ్చి సన్నాసి. అదండి అన్నదమ్ములు అనుబంధం. పక్షుల మధ్యలో ఉందమ్మా, పావుల మధ్యలో ఉందమ్మా, మన పురాణాల్లో మనుషుల మధ్యలో లేకపోతే ఎలాగండి? మనుషుల మధ్యలో లేకపోతే ఎలాగా? అందుకే అన్నదమ్ములు ఆస్తులు పంచుకుంటుంటే నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, భార్యలు వెంటనే కట్ట కట్టుకుని పుట్టింటికి వెళ్ళిపోవాలి, అక్కడ ఉండకూడదు. పంపకాలు బ్రహ్మాండంగా సాగుతాయి, బ్రహ్మాండంగా సాగుతాయి. మా ఆయన నేను ఉండకపోతే కుదరదమ్మా, నువ్వు ఉండకపోతేనే బాగా సాగుతాయి. వాళ్ళు ఒక తల్లి కడుపును పుట్టారు, వాళ్ళు నిర్ణయించుకుంటారు, వాళ్ళు నిర్ణయించుకుంటారమ్మా వాళ్ళు అన్నదమ్ములు. అన్నగారికి అందులో ఏమన్నా వ్యవసాయంలో నష్టం రావచ్చు, తమ్ముడు వ్యాపారంలో సంపాదించుండదు. తమ్ముడికి ఏమనిపిస్తుంది, మా అన్నయ్య ఆడపిల్లలు కూడా ఉన్నారు, వాడికి పోనీ 10 లక్షలు ఇద్దాం అనిపించవచ్చు. ఈ పిల్ల ఎవరివ్వదు, ఏ మనకు లేరేటి అంటుంది ఇక్కడ. ఎందుకని ఈవిడికేం తెలుస్తుందండి ఆ ప్రేమ? దయచేసి ఆలోచించండి, నేను ఎవరిని విమర్శించట్లేదమ్మా, సత్యం చెబుతున్నా. మీకు నచ్చకపోతే నేను చేయగలిగింది లేదు, ఇది సత్యం. ఎంతవరకైనా ఇదే చెబుతాను నేను, మాకు నచ్చలేదంటే నేను చేసేది వినడం మానే, ఇది సత్యం. ఇది సహజంగా అక్కడ ఉన్న తోడుకోళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఆవిడ తల్లి కాదు, ఆవిడ అన్నదమ్ములు ఒక తల్లి కడుపు వాడు కాదు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు అయితే మళ్ళీ అంతే. అలాగే ఇవాళ ఆస్తి హక్కు ఆడవాళ్ళకు కూడా ఉందండి. ఆడపిల్లలు ఆస్తి పంచుకుంటుంటే పుట్టిన తండ్రి ఈ అల్లుడు గారు బయట కూర్చొని చుట్ట కలుచుకోవడం మంచిది, మాట్లాడతాం వీలంటే అంత. ఎందుకంటే ఆ పిల్లకి వాళ్ళ అక్క మీద గౌరవం ఉంది, ఓ ఎకరం పొలం ఇద్దామని అనుకుంటుంది, ఇవ్వనియ్యాలి. అందుకని మళ్ళీ అల్లుడు వచ్చేసి ఇక్కడ పెత్తనం చేయొద్దు అక్కడ. ఎందుకంటే వాళ్ళు ఒక తల్లి కడుపున పుట్టారమ్మా, అప్ప చెల్లెళ్ళు, వాళ్ళు ఏదో పంచుకుంటారు. ఒక తండ్రి అందరికీ 100 కాసులు బంగారం ఇస్తే అందులో ఒక ఆవిడ నాకు బోల్డ్ ఉంది ఇప్పటికే ఎందుకు, చెల్లెలకి ఇవ్వండి నాన్నగారు అని చెప్పొచ్చు, ఈ చెల్లెలు ఇవ్వ ఇచ్చుకోవచ్చు. అక్కడ ఒకటి అడ్డం రాకూడదు, అడ్డం వస్తే ఏమవుతుంది, సహజంగా వీళ్ళకి ఆ పుట్టింటి అనుబంధం లేకపోవడం వల్ల, ఒక కడుపున పుట్టకపోవడం వల్ల భావాలు వేరుగా ఉంటాయండి సహజంగా. ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అనిపిస్తుంది. ఒక తల్లి కడుపున పుడితే తెలుస్తుందమ్మా ఆ ప్రేమ అనేది, వేరే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? భార్యాభర్తల బంధం గురించి ఎన్ని మాటలు మనం మాట్లాడుకున్నా ఒక పరమసత్యం ఏమిటి అంటే 25 ఏళ్ల వరకు ఆ భార్య ఎవరో మనకి తెలియదు, ఆ భర్త ఎవరో మనకి తెలియదు. భార్యాభర్తల మధ్య అనుబంధం పెంచుకుంటేనే పెరుగుతుంది, లేకపోతే పెరగదండి. కానీ తల్లి పిల్లల అనుబంధం, అన్నదమ్ముల అనుబంధం, అక్క చెల్లెళ్ళ అనుబంధం పెంచుకోవలసిన అవసరం లేదమ్మా, సహజంగానే ఉంటుంది, సహజంగానే ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.